నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ తెలుగుదేశం నాయకుల తీరే అంత అవసరం ఉన్నప్పుడు విస్తరాకని నెత్తిని పెట్టుకుంటారు అవసరం తీరాక ఇంగిలాకని విసిరేస్తారు పార్టీ మొత్తం అదే తీరు మహిళలకు ఆత్మగౌరవం కల్పించే ప్రధాన లక్ష్యంతో ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన టీడీపీలోకి నరకాసురులు దుర్యోధనులు దుస్సాసనులు ప్రవేశించారు కౌరవ సభ వంటి ఇలాంటి పరిస్థితులు ఉన్న చోట అలాంటి నాయకులు ఉన్న చోట మహిళలకు గౌరవం వారి స్థానం అలాగే ఉంటుంది 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న బండారు సత్యనారాయణ మూర్తి అనే మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి ఆర్కే రోజాను ఏకంగా నీలి చిత్రాల్లో నటించిన మహిళగా ఆరోపించడం ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచడం వంటి అంశాలు చూస్తుంటే తెలుగుదేశం నాయకుల ఆలోచన విధానం ఎలా ఉందో అర్థమవుతోంది ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి అడుగులకు మడుగులొత్తి ఆమె ప్రాపకం కోసం ఎంతగానో తప్పించిన టీడీపీ నాయకులు ఎన్టీఆర్ మరణం తర్వాత ఇప్పుడు ఆమెను ఎంతగా అవమానిస్తున్నారో తెలిసింది ఆడిది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలని పబ్లిక్ గా మాట్లాడిన బాలకృష్ణ వంటి నాయకులు టీడీపీలో కోకొల్లలు ఇక సొంత మరదలు ప్రియను లైంగికంగా వేధించిన పొంగూరు నారాయణ వంటి వారికి కొదవే లేదు చింతమనేని ప్రభాకర్ వంటి వారు మహిళా తహసీల్దార్ను నేరుగా ఇసుకలో పడేసి కొట్టినా అడిగే దిక్కులేని రోజులు నడిచాయి తన భార్య భువనేశ్వరిని ఎవరో ఏదో అన్నారని వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు తనను తప్పుడు వార్తలతో వేధిస్తున్నారంటూ రోడ్డెక్కి రోదించిన అనిత ఇప్పుడు రోజా విషయంలో ఎందుకు స్పందించట్లేదు అంటే కేవలం టీడీపీలో ఉన్నవాళ్లే మహిళ పార్టీలోని వాళ్లకు ఆత్మగౌరవం ఉండదా రోజాను నోటుకొచ్చినట్లుగా తిట్టారు ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు ఆమె చరిత్ర మొత్తం తెలుసన్నారు మరి అలాంటి వ్యక్తిని టీడీపీలో ఎందుకు చేర్చుకున్నారు అలాంటి మహిళకు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎందుకు నియమించారు అంటే మీ పార్టీకి సేవ చేసిన నాళ్ళు మంచివాళ్ళు ఒకసారి మిమ్మల్ని వ్యతిరేకిస్తే వాళ్ళ వ్యక్తిత్వం మీద బురద జల్లుతారా ఇదేనా మీ పార్టీ విధానం మీ పార్టీలో ఉన్నన్నాళ్ళు పతివ్రతలు వేరే పార్టీలో ఉంటే పతితులు అనేది మీ చిల్లర భావన తమను విమర్శిస్తే భరించలేని భువనేశ్వరి ఇప్పుడు తమ నాయకులు ఏకంగా మంత్రులను ఇష్టానుసారం మాటలతో హింసిస్తే ఎందుకు మిన్నకుంటున్నారు ఆమెనా బండారు ప్రేలాపలను ఖండించాలి కదా మీ పార్టీలో ఉండే దివ్యవాణి కవిత వంటి వారు పార్టీ నుంచి ఎందుకు వెళ్లిపోయారు ఏ కామాంధుడి వేధింపులు తాళలేక వెళ్లిపోయారు ఇవన్నీ బయటికి తీయండి మహిళల ఆత్మగౌరవం కాపాడండి కేవలం మీరు మీ కోడలు భ్రమని మీ కుటుంబీకులకు మాత్రమే మర్యాద దక్కాలా మిగతా వాళ్ళంతా మీ నాయకుల దురహంకారానికి షాడిజానికి బలవ్వాలా ఇదెక్కడ న్యాయం